మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. 10th క్లాస్ పరీక్షలు ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక విద్యార్థి తాను చేరుకోవాల్సిన సెంటర్కి కాకుండా మరొక సెంటర్కి చేరుకోవడంతో ఒక పోలీస్ అధికారి ఆ పిల్లవాడిని గమనించి తన సమయ స్ఫూర్తితో ఏ సెంటర్కి అయితే వెళ్లాలో ఆ పిల్లవాడిని తీసుకొని కేవలం ఒక 5 మినిట్స్లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అని అన్నప్పుడు ఆ పిల్లోని తీసుకొని ఆ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి భావోద్వేగాలకు గురైన ఆ విద్యార్థికి ధైర్యం చెప్పి మరీ ఎగ్జామినేషన్ సెంటర్లోకి పంపించేశారు. ఈ ఘటన మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇప్పుడు ఆ పోలీస్ అధికారి ఉన్న చుంచుపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. లోపలికి వెళ్ళి ఆ అధికారితో మాట్లాడదాం. ప్రస్తుతం మనం చుంచుపల్లి ఎస్ఐ ప్రవీణ్ గారితో ఉన్నాము. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, పోలీస్ సర్వీస్ ఈజ్ ఫర్ ద పబ్లిక్ సర్వీస్ అన్నదానికి నిదర్శనంగా నిలిచారు. ఒక పిల్లవారి భవిష్యత్తుని కాపాడారు, దీనికి ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది నిన్న జరిగిన సంఘటన గురించి నాకు చాలామంది నుంచి ప్రశంసలు వచ్చాయి. విషయం ఏంటంటే, నిన్న మన జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం రోజు, మొదటి రోజు, ఆ రోజు మన గౌరవ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ గారైనటువంటి రోహిత్ రాజ్ గారి సార్ ఆదేశాల మేరకు మేము కొత్తగూడెం సబ్ డివిజనల్ ఆఫీసర్ రెహమాన్ అలీ సార్ పర్యవేక్షణలో నిన్న బాబు క్యాంప్ కొత్తగూడెం చించుపల్లిలో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి బందోబస్తు నిర్వహణలో భాగంగా నేను మరియు మా చించుపల్లి పోలీస్ వారం అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న క్రమంలో నిన్న మొదటి రోజు కావడం వల్ల కొంతమంది విద్యార్థులు అది దాన్ని డే బిఫోర్ ముందు సెంటర్స్ చూసుకోక కన్ఫ్యూజన్లో ఒక విద్యార్థి దర్పల్లి శివలింగరాజు అని చంద్రగొండ నుంచి ఒక విద్యార్థి చివరి 5 నిమిషాల్లో అక్కడ సెంటర్కి వచ్చి మళ్ళీ అక్కడ సెంటర్లో ఉన్నటువంటి నోటీస్ బోర్డు మీద తన హాల్ టికెట్ను సరి చూసుకొని ఇది ఇక్కడ సెంటర్ నాది కాదని చెప్పి అక్కడ ఒంటరిగా ఒక్కడే ఉండడం చూసి, వాళ్ళ సపోర్టర్ కూడా ఎవరు లేకుండడం చూసి వెంటనే నేను స్పందించి అది ఎక్కడ అక్కడ ఉన్నటువంటి టీచర్స్తో మాట్లాడి అది ఎక్కడో అడ్రస్ కనుక్కొని వెంటనే మా పోలీస్ వాహనంలో, ఎందుకంటే మా పోలీస్ వాహనంలో తీసుకొని వెళ్ళి అతని యాక్చువల్లీ పాత కొత్తగూడెంలో ఉన్నటువంటి బూడిదగడ్డ ఎంపీసీఎస్ గవర్నమెంట్ హై స్కూల్ సెంటర్ అక్కడ వెంటనే తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈ విషయంలో చాలామంది నుంచి కూడా నాకు చాలామంది కూడా సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా మన పత్రికా సహోదరుల ద్వారా కానీ పబ్లిక్ నుంచి వాళ్ళ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాం. ఇది ముఖ్యంగా నేను చేసే ఈ సర్వీస్ ఇది అతనికి ఆ పిల్లాడిని ఆ టైంకు మేము రీచ్ చేయగలిగినామా లేదా అనేది దాన్ని ఆ కాన్సెప్ట్ మాత్రమే చూసాం. ఎందుకంటే ఒక పిల్లాడి జీవితం, అది ఒక స్టూడెంట్ 1 ఇయర్ చదువుకొని ఆ ఒక ఎగ్జామ్ వల్ల అతని జీవితాన్ని నాశనం కాకూడదు, ఆ విధంగా ఎలాంటి విద్యార్థి యొక్క ఈ ఫర్దర్ స్టడీస్కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆ ఉద్దేశంలో మేము నిన్న అక్కడ కురాన్ని 10th క్లాస్ ఎగ్జామినేషన్ సెంటర్కి కరెక్ట్గా తీసుకెళ్ళి ఇన్ టైంలో మనం చేర్చడం జరిగింది. సార్, మీరు పబ్లిక్కి సజెషన్స్ ఏమైనా ఇస్తారా? ముఖ్యంగా మనం ఎవ్రీ ఇయర్ ఈ మార్చ్ టు జూన్ వరకు కూడా చాలా మంది విద్యార్థులు వివిధ రాత పరీక్షలకు హాజరవుతుంటారు. కాబట్టి నేను ముఖ్యంగా ఈ విషయంలో తల్లిదండ్రులకు, ఎవరైతే ఎడ్యుకేటెడ్ కలిగి ఉన్న తల్లిదండ్రులకు నేను చెప్పే కోరిక ఒకటే, ఏదైనా ఎగ్జామ్ మనం రాయదలుచుకున్నప్పుడు మన పిల్లలు కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ రాయదలుచుకున్నప్పుడు ఒకరోజు ముందెళ్ళి సెంటర్ను సరిచూసుకోవడం తప్పనిసరిగా పాటించాల్సింది కోరుకుంటున్నాను. అదేవిధంగా పబ్లిక్, మన ఎవరైతే విద్యార్థులు, ఇదంతా కూడా ఎగ్జామ్స్ సంబంధించిన సీజన్ కాబట్టి పబ్లిక్ ఎవరైనా విద్యార్థులు ఏదన్నా డౌట్ వచ్చి అడ్రస్ అడిగినా కూడా, అదేవిధంగా ఎవరైనా రోడ్డు పైన వెళ్ళినప్పుడు లిఫ్ట్ అడిగినా కూడా దయచేసి మనం విద్యార్థులకు సహకరించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే అది ఒక జీవితానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మనం సహకరించాల్సిన విషయం ఉంటుంది. ఇంకో విధంగా అందరూ కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సమయంలో అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటిస్తే కూడా మనకు విద్యార్థులకు మనం తోడ్పడడం అనేది జరుగుద్దని విధంగా పబ్లిక్ కూడా అందరూ కూడా అవేర్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఇంకొక చిన్న క్వశ్చన్, సో అంటే ఇప్పుడు మానవత్వం అనేది లోపిస్తున్న ఈ సొసైటీలో మీరు ఒక పర్సన్కి హెల్ప్ చేశారు కదా, మీ లైఫ్లో కూడా ఇలాంటిది ఏదైనా జరిగిందా? ఇది వాస్తవం చెప్పాలంటే
మీరు ఈ క్వశ్చన్ నన్ను అడగడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఒకసారి ఇది నిజం చెప్తున్నా, ఇది నేను ఒకసారి నేను ఈ డిపార్ట్మెంట్లో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రావడానికి ముందు నేను ఒక 2007లో పోలీస్ స్పెషల్ పార్టీ కానిస్టేబుల్గా పనిచేయడం జరిగింది. సేమ్ ఇదే విధంగా మా నాన్నగారు గడ్డం అనంతగిరి, మా నాన్నగారు చిగురుమాడి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసేది. ఆ టైంలో నా రిక్రూట్మెంట్ టైంలో అక్కడ నుంచి బస్ ఫెసిలిటీస్ అనేటివి కూడా ఏంటంటే ఓన్లీ మార్నింగ్ 9 to స్టార్ట్ అయ్యేది. ఆ రోజు కూడా నేను ఇట్లా ఎస్ఏ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటే 5K రన్ చేసేటప్పుడు నాకు ఒక లారీ డ్రైవర్ సాయం చేశారు. మా నాన్నగారు ఆ రోజు నన్ను బైక్ మీద తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక లారీ డ్రైవర్ ఓ లారీ ఎక్కించి నా యోగక్షేమాలన్నీ కూడా అప్పచెప్పి మా లారీ డ్రైవర్ ద్వారా పంపించాడు. ఇది ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఇది రియల్ ఇన్సిడెంట్. ఇది కూడా కరీంనగర్లో జరిగింది. మా నాన్నగారు చిగురుమామలో హెడ్ కానిస్టేబుల్లో పనిచేసినప్పుడు జరిగింది. ఇది నేను కూడా లైఫ్లో ఫేస్ చేసిన ఆ రోజు నేను ఈ ఇన్సిడెంట్ను నేను ఇప్పటి వరకు కూడా మర్చిపోలేను. ఎందుకంటే నేను అక్కడ నుంచే బేస్గా అక్కడ నుంచే నా లైఫ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఆ లారీ డ్రైవర్ ఎప్పటికీ మర్చిపోలేదు. వాస్తవంగా అతను ఎవరో ఏంటో అనేది కూడా నాకు ఇప్పుడు గుర్తులేదు, తెలియదు, బట్ ఆ ఇన్సిడెంట్ అనేది నాకు గుర్తుంది. సార్, మిమ్మల్ని ఇన్స్పిరేషనల్గా తీసుకొని ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంకా నలుగురికి హెల్ప్ చేయాలని కోరుకుంటూ మీరు చేసిన పనికి ఏదైతే ఉందో మా సుమన్ టీవీ తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.